పోరాడి సాధించిన స్వతంత్రమని మన పుస్తకాల్లో రాసి ఒప్పందంతో కూడినటువంటి స్వతంత్రం అనడానికి సాక్ష్యం ఏంటంటే బ్రిటిషోడు వాడి జెండాని కిందకి దించి మన జెండా పైకి ఎగరేయడానికి ఒప్పుకోలే నెహ్రూ గారు కూడా ఓకే అనేశారు అదే సందర్భంలో బ్రిటిషోడ గురించి ఒక్క మాట మాట్లాడకుండా రాష్ట్ర దేశానికి స్వతంత్రం వచ్చిందంటూ సంబరాలు చేశారు సరే అది పక్కన పెట్టేస్తే దేశ విభజన అంగీకరించి మరీ తీసుకున్నాను ఇది పక్కన పెట్టేస్తే బ్రిటిష్ వాళ్ళు మీకు పరిపాలన చేత కాదు సన్నాసులు మా వాళ్ళని మీ మీ చట్టసభల్లో ఉంచుకోండి పార్లమెంటులో శాసనసభల్లో ఇద్దరిద్దరు జప్పును అట్టు పెట్టుకోండి వాళ్ళందరూ మీకు ఒక డెబ్బై ఏళ్ల పాటు అంటే స్వతంత్రం తర్వాత డెబ్బై ఏళ్ల పాటు ఆంగ్లో ఇండియన్స్ బ్రిటన్లో పుట్టి ఇక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళకి ఆంగ్లో ఇండియన్స్కి ఎన్నికలతో సంబంధం లేకుండా ప్రజాప్రతినిధులుగా తీసుకోవాలి అసెంబ్లీలో పార్లమెంటులో వాళ్ళకి అకామిడేట్ చేయాలి వాళ్ళు మనకి పరిపాలనలో సలహాలు సూచనలు ఇస్తారన్నమాట మనకి చేత కాకపోతే శాసనసభల్లో లోక్సభలో వాస్తవంగా డెబ్బై ఏళ్ళ నుంచి అది జరుగుతూ ఉంది ఇప్పుడు నిజమైన స్వాతంత్రం మనకు వచ్చినట్టు ఎందుకంటే డెబ్బై ఏళ్ళు పూర్తయిపోయి ఇప్పుడు ఇక వాళ్ళు అక్కర్ల ఇది ఎందుకు తెలిసింది ఇది ఎవడన్నా పత్రిక రాశాడంటే రాయిలా ఇవాళ కూడా ఒక వార్తలో అనుకోకుండా రాసిన మొక్క ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది జ్యోతివర్డు రాసింది దాంట్లో చట్టసభలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను పరిశీలిస్తాం అంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల్లో ఈ పాయింట్ బయటకు వచ్చింది లోక్సభ రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీ ఎస్టీ వర్గాలకు పదేళ్లకు మించి రిజర్వేషన్లు పొడిగించడానికి సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల మీద విచారణ సుప్రీంకోర్టు వాయిదా వేసింది నవంబర్ ఇరవై ఒకటి ఆ పిటిషన్లపై విచారణ జరుపుతోంది బుధవారం వెల్లడించింది చట్టసభలో ఎస్సీ ఎస్టీ కోటాను మరో పదేళ్ల పాటు పొడిగించిన నూట నాలుగో రాజ్యాంగ సవరణ చట్టం చెల్లుబాటు పరిశీలిస్తామని సీజీఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల ధర్మాసనం పేర్కొంది రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఏళ్లు పూర్తవడంతో ఆంగ్లో ఇండియన్లకు రిజర్వేషన్లు ముగిసినందున నూట నాలుగు సవరణ ద్వారా తెచ్చిన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఎంతవరకు వర్తిస్తాయో తేల్చాల్సి ఉందని పిటిషన్ల న్యాయవాది కోరడంతో ఈ విషయం బయటకు వచ్చింది